సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా, ఆత్మహత్యలు మళ్ళ మొదలయ్యేటట్టునని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతకమనుంది, పాపడాలు అమ్ముకొని బతకమని అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే సాధకాకపోతే ఇవ్వకుండా, కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల్లా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం జాగ్రత్త. చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట, దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు, లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్లకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమవుతలేదు, నేను మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది, అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి అంతే, 38.8%, జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టాసీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షల దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీల దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళేమీ కలుగాల్చి వాత పెడతారు ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు టీఆర్ఎస్ లోంచి కానీ బీజేపీలోంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో, మరొక పక్క కేసీఆర్కి ఒక పక్క కేటీఆర్కి అటు అధికారం పోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఒక పక్క ఉంటే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క ఉంది. మరి చాలా రోజుల తర్వాత, అంటే నాకు కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు, నేనేమీ మాట్లాడలేదు ఆయన గురించి, అయ్యా న్యూస్ ఇట్లా వస్తా ఉన్నాయి, నువ్వు ఇట్లా చేసినావు, మరి హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసినావు అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్. ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ను అడుగుతా ఉన్నాను, నిన్న మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఎడవ పక్క 2వ మనిషిగా కూర్చొని ఉన్నావు, నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా. కుక్కల కొడుకుల్లారా అని తిడితే ఎవరు తిడతా ఉన్నావు కేసీఆర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలను తిడుతున్నావా, కొడుకులు అంటే కుక్కల కొడుకులు అంటే ఆడవాళ్ళందరినీ కూడా కుక్కలు అని తిడుతున్నావా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అటువంటి చెప్పనలవిగా అనేటువంటి బూతులు తిట్టి ఈరోజు నీ అయ్య నీ పక్కనున్నాడు, మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయనను బహిరంగంగా ఉరితీసినా కూడా ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ లేదు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేనేం మాట్లాడకుండానే నాకు నోటీస్ ఇచ్చింది కేసీఆర్ మాట్లాడిన మాటలకు మీరెంతమంది నోటీస్ పంపగలుగుతారో అంతమంది కూడా నోటీస్ పంపాలని చెప్పి సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా
టిఆర్ఎస్ నాయకులు ఒక్కటే చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను, మీరు తిడితే పడడానికి మేము ఇక్కడ లేము. మేము ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మీరు అధికారంలో అనుభవించి పైసలు దండుకొని ఈరోజు ప్రజల నమ్మకం పోడగొట్టుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మేము అధికారంలో కూర్చొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నాము. మమ్మల్ని ఇక మీద ఒక్క మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ చవటలకు ఆ దద్దమ్మలకు ఆ టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చేతగాని వాళ్ళే. వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందరూ నోరు దగ్గర పెట్టుకోండి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు తప్పకుండా గుణపాఠం ఇప్పటికే చెప్పారు, రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసి 15 ఎంపీ స్థానాలను గెలిపించి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.